అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సెటిలర్స్ కూడా కొంత మార్పు వచ్చింది, మేము మీ వెంట నడవము అని కూడా కొన్ని సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు దీనివల్ల బీఆర్ఎస్కి నష్టమే అని చెప్పవచ్చా? డెఫినెట్గా నష్టమే. సెటిలర్స్ ఎప్పుడైతే ఈయన సెటిలర్స్కి ముళ్ళు పుచ్చుకుంటే నా పంటతో తీస్తా, ఈ డైలాగ్లన్నీ అయిపోయినాయి. నీ లౌక్యం ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారి లౌక్యం ఏంటంటే, మిగతా పార్టీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి తన పార్టీ మాత్రం ఒకటే ఉండాలని కోరుకున్నాడు. ఇక్కడ దెబ్బ అయిపోయే విషయం ఆయన గమనించినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఓవర్లాప్ అవుతుంది. ఇప్పుడు ఒక బోర ఊదితే మనం ఊదాల్సింది ఊతితేనే అది అందంగా ఉంటుంది, గట్టిగా ఊతే పగిలిపోద్ది. నీ పార్టీలో ఇప్పుడు నువ్వు స్థానాలు, ఎక్కడైతే సెకండ్ లీడర్షిప్ పెరిగింది, థర్డ్ లీడర్షిప్ పెరిగింది, నువ్వు ఇచ్చేది 119 స్థానాలు, ఇంకో ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తే ఇంకో 50-70, అది కాకుండా మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఏమి ఇస్తే ఇంకో 20, ఎంపీలు ఇస్తే ఇంకో 10, ఇవన్నీ లెక్క లెక్కేసుకుని నువ్వు 250 మంది మాత్రమే అకామిడేట్ చేయగలుగుతావు కార్పొరేషన్ పదవులతో కలిపితే. మరి మిగతా నాయకులంతా ఎక్కడికి పోవాలా? వీళ్ళు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి, ముందు ప్రకటించి మంచి పని చేశారని ఎట్లయితే ఆహ్వానిస్తున్నామో, అక్కడ ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్ థర్డ్ లీడర్షిప్ వాళ్ళు ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు. ఇది టీఆర్ఎస్ వాళ్ళు మంచి గమనించాల్సిన విషయం. ఒకసారి ఒక ఎమ్మెల్యే వచ్చి స్థిరపడితే ఇంకో రెండో వాడికి ఇంకో ఫ్యామిలీ ఉండదు, ఇంకోటి ఎదగడు అక్కడ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఇంకో 5 ఏళ్ళు ఇట్లే పోతే వీళ్ళంతా నిర్వీర్యం అయిపోయినట్టే, వ్యవస్థలో వీళ్ళు నిర్వీర్యం అయిపోయిన డబ్బులు ఉంటాయి, మీరేం చేయలేని పరిస్థితి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఎగ్జాంపుల్కి ఎర్రబెల్లి దయాకర్రావు గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, లేదు ఖమ్మంలో పువ్వాడజయ్య గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, లేదా ఇంకో దగ్గరకు వచ్చేసి మన కేసీఆర్ గారి ఫ్యామిలీకి సంబంధించి తీసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు, అక్కడ ఇంకో నాయకుడు ఎదగడు కదా, ఎదగాలంటే వాళ్ళు ఓడిపోవాలి. వాళ్ళు ఓడిపోవడం కోసం ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు ట్రై చేస్తారు 100%. డెఫినెట్గా ఇది ఇది లాజిక్ ఇది. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో మనం చూసుకుంటే ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? ఇటీవల కాలంలోనైతే సర్వేలు పుంకాను పుంకాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నది యథార్థం. మార్పు కోరుకోకుండా ఉంటే కేసీఆర్ గారు 45 సభలు పెట్టక్కర్లే. కేసీఆర్ గారు కరెక్ట్ చేశారు పెద్ద ఆయన, మిగతా వాళ్ళందరూ బాగా పనిచేశారు. బాగా పనిచేసి మీరు ఎందుకు తిరగాలండి? అసలు అక్కడ ఒరిసాలో తిరుగుతుండ ఆయన, పట్నాయక్ గారు తిరుగుతుండ, తిరగట్లేదే ఆయన. ఎందుకు తెలుస్తున్నాడు అంటే అక్కడ సమస్యను అణిచివేయట్లే, సమస్యను అర్థం చేసుకుని పరిష్కరిస్తున్నాడు, మీరు ఇక్కడ అణిచివేస్తున్నారు. ఇది డిఫరెన్స్ ఇది. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. డెఫినెట్గా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు. మీరు బెదిరింపులు ఎందుకండి? అవతల అభ్యర్థులు ఎవరైతే మీకు ఏంది, మీరు గెలుస్తారుగా ఈజీగా, చాలా ఈజీగా. అసలు మీరు చేసిన పథకాలు, మీరు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, రైతు బంధువులు కానివ్వండి, దళిత బంధువులు కానివ్వండి, బీసీ బంధువులు కానివ్వండి, అసలు మీరు పెట్టా ఏ బంధువులను కానివ్వండి, కళ్యాణ లక్ష్మి అంటున్నారు, ఈద్ ముబారక్ అంటున్నారు, ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇవి తీసుకున్న ప్రజలు కూడా మిమ్మల్ని దూరంగా పెట్టాలని ఎందుకు కోరుకుంటున్నారంటే, మీరు వాళ్ళకి ఇచ్చే రైతు బంధుకి ఇచ్చే ఎకరానికి 5,000 రూపాయలు మీరు ఇస్తుంటే వాళ్ళకి 11,000 రూపాయలు అదనపు ఖర్చు కనిపిస్తుంది, అది వాళ్ళ జీవితంలో అగ్న సత్యాలు ఇప్పుడు అన్నీ అర్థమవుతుంటాయి కదా. రైట్, రెండోది కౌలు రైతులకు ఏం చేయలేము మీరు, కౌలు కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తా అంటుంది. అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తుంది ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇది హెచ్చరిక, కాంగ్రెస్ పార్టీ దిక్కు చూడక్కర్లే, మీ అభ్యర్థులను ప్రకటించండి, ఇది క్లోజ్, వాళ్ళు దిగిపోతారు రంగంలోకి, అయిపోయింది ఇంకా ఫీల్డ్ అయిపోయింది. మీరు ఏం చేయక్కర్లే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయక్కర్లే, అవతల ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పులు మీరు ఎత్తి చూపండి, ప్రజల్లో తీసుకెళ్ళండి, ఆటోమేటిక్గా మీరు గెలుస్తారు. దానికి పెద్ద విషయం లేదు. నేను గతంలో కూడా చెప్పిన 74 సీట్లలో వీళ్ళ డిపాజిట్ రావని చెప్తున్నా టీఆర్ఎస్ వాళ్ళకి. వీళ్ళు చేసిన అరాచకాలన్నీ ఉన్నాయి, వాళ్ళు రివ్యూ చేసుకోవట్లేదు అన్ని. మరి కిషన్ రెడ్డి ఏమంటాడు, మీరు ఒక మ్యాజిక్ను చూడబోతున్నారు, తెలంగాణలో మేము అధికారంలోకి రాకపోతున్నారు, 2వ 3వ స్థానం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడాలి అని చెప్పేసి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటాడు. కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అండి, ఆయనకు తెలుసు ఏంటో, ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. మరి ఒక్క దాని మీద ఎంక్వైరీ చేయగలిగిందా? బీజేపీ పార్టీ తరఫున ఇన్ని కంప్లైంట్స్ అందినాయి కదా, మనం కూడా ఇచ్చినాం కదా పోయి స్వయంగా, మరి ఒక్కదానికి ఎంక్వైరీకి ఆదేశించిండా? ఆదేశిస్తే మనకు రావాలిగా లెటరు? ఏలే సార్, ఇక్కడ బీజేపీ ఏం చూస్తుందంటే మాకు ఎంపీ సీట్లు కావాలని చూస్తున్నారు. ఓకే, బీఆర్ఎస్ ఏం చూస్తుంటే మీ స్టేట్లో సీట్లు అయిపోయి ఉండాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ తప్పనిసరి పరిస్థితులలో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు మార్చారు, కానీ మామూలుగా అయితే నడిచేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎలర్ట్. ఇంతకుముందు గత 5 ఏళ్ల క్రితం చెప్తున్నానండి, గత 5 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి అందరికీ. ఇవాళ చాలామంది అన్నారు, వెంకటేశ్వర గారు మీరు ఎందుకు మాట్లాడలేదు సార్ అంటున్నారు. నేను ఎందుకు మాట్లాడాలా? మేము 5 ఏళ్ళ నుంచి మాట్లాడింది ఇప్పుడు అందుకున్నారు, ప్రజలు అందుకున్నారు, వాళ్ళే చూసుకుంటారు ఇక. మేము అంటించడం అయిపోయింది, మీ అవినీతిని మేము ఆధారాలతో సహా బయటపెట్టినాము, బోగస్ కంప్లైంట్తో సహా బయటపెట్టినాము, అయిపోయింది మా డ్యూటీ.
అరే మీ బంధువుల గురించి రాస్తే నువ్వు జైల్లో వేస్తావు, నీ బంధువులు రేపు మేము బయటకు ఇస్తావా? అరే ఈ ఐదేళ్ళు తర్వాత ఐదేళ్ళప్పుడు చూస్తాం, తొందరగా ఉంది, ఎక్కడికి పోతారు? మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత దగ్గరగా వెళ్తాము, ఎన్నేళ్ళు పరిపాలించగలుగుతాము? పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి నాయకులు కానీ మీరు, ఖమ్మంలో రజపల్లి గారు లాంటి నాయకులు కానీ మీరు, అక్కడ గుమ్మడి నరసయ్య లాంటి నాయకులు కానీ మీరు, అంటే వాళ్ళేమో వాళ్ళు అదే పరిస్థితుల్లో ఉంటే నీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు నువ్వు చెప్పు ఇక. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరి బీజేపీ అయితే రాదు అని చెప్తున్నారు. మరి వాళ్ళ బిఎల్ సంతోష్ కూడా కిషన్ రెడ్డి ఈ ప్రకటన చేస్తే వాళ్ళ బిఎల్ సంతోష్ వచ్చి డైరెక్ట్గా హంగు ఏర్పడుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? ఇక్కడ హంగుల్లో బొంగుల్లో సార్ ఒకటే పాయింట్, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఇక్కడ హంగు ఇవ్వరు, ఇక్కడ డెఫినెట్గా మంచి మెజారిటీతో వచ్చే పార్టీ ఇస్తారు. అది పిఆర్ఎస్ఆ, బీజేపీ కాంగ్రెస్ అన్నది తెర మీద మనం చూస్తాం. ఓకే, డిసెంబర్ 5వ తారీఖు వరకు మనం చూస్తాం, 3వ తారీఖు ఫలితాలు ఉంటాయి, ఫలితాల రోజు మధ్యాహ్నం తెలిసిపోదు 1 గంటకి. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.